రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా అన్ని గొప్పగా చేయకపోవచ్చు, కానీ రెండో మూడో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటుంటాం మనం, కొన్ని పథకాలు పెట్టుకొని మిగతా అంశంలో కొంచెం కొంచెంగా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాయి. గతంలో చూసాం, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు సంక్షేమం, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమో ఏదో ఇరిగేషన్ మీద ప్రాధాన్యం, ఇంకో ప్రభుత్వం వ్యవసాయం మీద ఇట్లా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వేలు పెట్టి నాశనం చేయనటువంటి వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఏమైనా ఉన్నాయని చెప్పి రవికుమార్ గారు అన్నారు. ఆయన అన్నారు ముందుగానే పేదలకు సంబంధించిన ఇసుక ఫస్ట్ వేలు పెట్టింది ఇసుకలో. ఇసుకలో పెట్టేసి ఏ విధంగా ఎంత సంక్షోభం క్రియేట్ చేసి ఒక కార్మికులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, ఆ తర్వాత నుంచి అమరావతి రైతుల దగ్గర నుంచి తీసుకుంటే నిన్న విద్యార్థుల వరకు, ఎయిడెడ్ విద్యార్థుల వరకు, ప్రతి దాంట్లో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఏం చేస్తుంటారంటే కొన్ని కొన్ని అంశాలను టచ్ చేయరు. అనవసరంగా సజావుగా సాగుతున్న వాటిని మనం ఎందుకు గెలగటం, అది నడిచిపోతుంది కదా అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి అంశంలో కూడా మరి ఆయన వేలు పెడుతున్నారా, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి సలహాదారులు, మరి పనిచేయని సలహాదారులు, పనిచేసే సలహాదారు గారు వాళ్ళందరూ సలహాలు ఇస్తున్నారు, కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి పెట్టడం, దాన్ని ఏదో అంటారు కదా దారిని పోయే కంపెనీ నెత్తి మీద వేసుకోవటం, ఏదో సంథింగ్ వర్డ్ వాడుతుంటాం, అట్లా ప్రతి దాన్ని కూడా సమస్యను సృష్టించుకోవటం, అందులో కూరుకుపోవటం, ఆయన కూరుకుపోయి రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం. వెరసి చూస్తే ఇందా మీరు చెప్పినట్టుగా బుగ్గన గారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఢిల్లీలో, ఇక్కడేమో జనం రోడ్ల మీద ఉన్నారు. సార్, నాకు ముందు మాట్లాడిన పెద్దలు చాలా వివరణాత్మకంగా రాష్ట్ర పరిస్థితులు వివరించారు. లక్ష్మీనారాయణ గారు చాలా ఆందోళనతో రైతుల యొక్క ఒక రైతు పరిస్థితి చూసిన తర్వాత ఆందోళనతో వారు ఏ విధంగా తన బాధను వ్యక్తం చేశారో మనకు అర్థమవుతుంది. ఇది ఒక లక్ష్మీనారాయణ గారే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అదే బాధలో ఉన్నారనే విషయం ఎటువంటి అనుమానం లేదు. ఆయన చెప్పారు ఆ రైతు, నేను గత ఎన్నికల్లో వైసీపీకి నందిగం సురేష్కి లేదా శాసనసభ్యులకు ఓట్లేశాను, ఈ పరిస్థితి ఎదురవుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు, ఇది చాలా దారుణంగా ఉందని గట్టిగా గత ప్రభుత్వ గతంలో ఎన్నికల్లో పార్టీ ఏ పార్టీకి అయితే ఓట్లేశారో ఆ పార్టీయే ఈరోజు చేస్తున్న అన్యాయాన్ని, ఆ ప్రభుత్వం ఈరోజు చేస్తున్న అన్యాయాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ విషయంలో మనందరం కూడా ఆందోళన చెందుతున్నాం. లక్ష్మీనారాయణ గారు కూడా చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. వారు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితుల్లో అన్ని సంస్థలని నిర్వీర్యం చేసే విధంగా అన్ని సంస్థల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్ని సంస్థల వ్యవహార శైలిని పూర్తిగా మార్చే విధంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మనం చూడలేదు, బహుశా భవిష్యత్తులో వస్తుందని కూడా అనుకోవడం లేదు. ఇది రాష్ట్రము మనం అనుకోవచ్చు, కానివ్వండి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ప్రభుత్వం తప్పులని, ఇది రాష్ట్రానికి అవమానకరమైన విషయాలుగా భావిస్తున్నాను నేను. ఇతర రాష్ట్రాల వాళ్ళు మనల్ని నవ్వులు పాలు చేసే విధంగా, ఇతర రాష్ట్ర వాళ్ళు మనల్ని చూసి నవ్వుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం క్షేమ గుట్టేట్టుగా లేదు. వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల ఏ విధంగా రాష్ట్రం నవ్వులు పాలవుతుంది, ఏ విధంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఈ ప్రభుత్వం కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదనే విషయం ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు మనం చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు, 151 సీట్లు వచ్చాయి, మంచి పరిపాలనిస్తారు, రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది, మంచి పనులు చేస్తాని. కానీ ఆ ఆశలు పెట్టుకున్న వాళ్ళు న్యూట్రల్ పీపుల్ కూడా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా వస్తున్నారు, ఒకసారి ఆయనకు అవకాశం ఇద్దామని చూసిన తర్వాత, ఈరోజు నేను కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులో తిరుగుతున్నాను విజయ్ గారు, ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఈ ప్రభుత్వం పట్ల, నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా లేదా రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టి నేను అనడం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా గతంలో ఆయనకు గట్టిగా మద్దతుగా నిలబడిన సామాజిక వర్గం, నాకు ఈ సామాజిక వర్గాల్లో విశ్వాసం లేకపోయినప్పటికి కూడా నేను ప్రత్యక్షంగా నేను వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఎంత నిరాశ నిస్పృహతో ఉన్నారు, ఏంది ప్రభుత్వం ఎటువంటి పోతుంది, ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారని వాళ్ళు కూడా నిరాశ నిస్పృహతోటి మాట్లాడుతున్న చూసినప్పుడు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలోకి ఎందుకు, ప్రత్యేకంగా అమరావతి విషయంలో, ప్రత్యేకంగా అమరావతి చాలా స్ట్రాంగ్ సపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఒకటే మాట అన్నారు ఈ ప్రభుత్వం మీదకి నేను అడిగాను మీకు భ్రమలు తొలగిపోయాయని, మీకు భ్రమలు ఇప్పుడు తొలగిపోయాను, ఇప్పుడు కాదండి, ఏ రోజైతే అమరావతి కాకుండా మూడు రాజధానులు అన్నప్పుడే పూర్తిగా నాకు భ్రమలు తొలగిపోయాయి, చాలా తప్పు చేస్తుందో చాలా తప్పులు అడుగులేస్తుందో ప్రభుత్వం అని. కాబట్టి నేను గమనించింది ఏమిటంటే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలు ఈరోజు నివ్వురు గప్పిన నిప్పులాగా ఉన్నారు,
అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారనే విషయంలో నేను నా స్వయంగా నేను ఓటర్స్ తో మాట్లాడుతున్నప్పుడు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డ వాళ్ళతోటి నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవచ్చు, మేము స్థానిక సంస్థల ఎన్నికలో ఘన విజయాలు సాధించాం, ప్రజలు మమ్మల్ని అన్ని స్థాయిల్లో గెలిపించారు, కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉన్నారని వాళ్ళు తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు రాంగ్ ఇంప్రెషన్లు ఉండొచ్చు. కానీ బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ కింద స్థాయిలో నూరుగప్పి నిప్పులాగా అవసరం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఎంత అవమానకరం అండి, వైద్య పరికరాలు కొనుగోలు విషయంలో రెడ్ నోటీస్ ఇచ్చారంటే ఇది ఎవరికి అవమానం? ఈ ప్రభుత్వానికే కాదు, ప్రభుత్వం ఉండే ఏ రాష్ట్రం అయితే ఉందో ఆ రాష్ట్రంలో కూడా ప్రజలకు అవమానంగా భావించాల్సి వస్తుంది. ఇది ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనం తలెత్తుకుంటాం? ఈరోజు ఏ కాంట్రాక్టర్ కూడా వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. విజయ్ గారు, నేను గత 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏదైనా ఒక చిన్న టెండర్ పిలిచినా, ఒక 20 లక్షల రూపాయల టెండర్, 50 లక్షల రూపాయల టెండర్ పిలిచినా అనేక మంది కాంట్రాక్టర్లు పోటా పోటీగా టెండర్లో పాల్గొనేది. కొన్ని సమయాల్లో ఆ టెండర్లు వేసే ప్రాంతంలో ఉద్రిక్తత కూడా వచ్చేది, వాళ్ళ మధ్య పోటీ ఉండేది, నేనేయాల అన్నట్టుగా ఉండేది. కానీ ఈరోజు టెండర్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. గతంలో ఏమిటి, ఈ ప్రభుత్వంలో ఒకవేళ బిల్లులు రాకపోయినా వచ్చే ప్రభుత్వంలో అయినా మనం బిల్లులు తెచ్చుకోవచ్చు, ఆలస్యమైనా కానీ మనకు బిల్లులు వస్తాయనే విశ్వాసం ఉండేది. కానీ ఈరోజు ఆ విశ్వాసమే లేదు. ఏ కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ ఆర్థిక విధానం పట్ల, బిల్లులు వస్తాయనే విషయంలో పట్ల అసలు విశ్వాసం లేదు కాంట్రాక్టర్స్. కాంట్రాక్టర్స్ కు విశ్వాసమే లేనప్పుడు అభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది? నేరుగా ప్రభుత్వం అన్ని పనులు చేయలేదు కదా కాంట్రాక్టర్స్. ఈ వ్యవస్థ అనేక సంవత్సరాలుగా ఉంది, రోడ్ల నిర్మాణం కానీ, లేదా బిల్డింగ్స్ నిర్మాణం కానీ, లేదా ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కానీ కాంట్రాక్టర్లే కదా నిర్మాణించే. ఆ కాంట్రాక్టర్లకి విశ్వాసం లేనప్పుడు ఎవరు ముందుకొస్తారు? ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉందో మనం ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈరోజు ఆలస్యమైనప్పటికి కూడా ఎయిడెడ్ విద్యార్థుల విషయంలో ఒక నిర్ణయం, ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యమైన అదేదో స్వామి చెప్పినట్టుగా బెటర్ లేట్ దాన్ ఎవరు అన్నట్టుగా ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వానికి బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజల అభిప్రాయము, రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన చూసిన తర్వాత ఈరోజు అమరావతి రైతులకు పెరుగుతున్న మద్దతు, ఎక్కడికెళ్ళినా స్వాగతం చెప్తున్న ఇది, దాంట్లో రాజకీయాలు ఉండరు. మీకు నెల్లూరు జిల్లాలో ఓటర్ల నుంచి వచ్చిన అనుభవం అనేది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి చెవి కూడా చేరాలని, ప్రభుత్వానికి సోకాలని కోరుకుందాం. ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క పాయింట్. నేను అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను, నేను కాలేజీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన సంఘటన, ఎందుకంటే కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, పోటీ తత్వం వచ్చేసింది, డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని కార్పొరేట్ కళాశాల చేరుతున్నారు. ఏదైనా ఒక పిలిపిస్తే ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు. విఆర్ కళాశాలలో ఒక స్టేజ్ లో 8,000-9,000 మంది విద్యార్థులు, నాకు బాగా గుర్తుంది, హోటల్స్ లో ఇడ్లీ ధర పెరిగితే ఒక పిలిపిచ్చామండి, అందరూ పిలిపిచ్చారండి, బహుశా చెన్నారెడ్డి టైంలో అనుకుంటాను. ఇడ్లీ ధరకపోతే 100,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసారు. ఆ తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు? ఆ రోజు డిగ్రీ కాలేజీ విద్యార్థులు రోడ్ల మీద, ఈరోజు 7వ తరగతి 8వ తరగతి 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చారంటే ఈ యొక్క పరిస్థితి ఏమిటి? ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది మన అందరం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు మా విద్యార్థుల విషయంలో, ఎయిడెడ్ పాఠశాల విషయంలో తీసుకున్నారు, అమరావతి విషయంలో కూడా అదే పరిస్థితి. ఓకే, డెఫినెట్ గా మీరు అన్నట్టుగా దాన్ని దీన్ని మనం డెఫినెట్ గా వరుసలో పోల్చవచ్చు. దాన్ని